దివ్యవాక్కు ప్రేక్షకులకు యేసు నామములో శుభములు సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు అబ్రహాం కుటుంబాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ఈ అబ్రహాం యొక్క కథ ఆది కాండం 12 అధ్యాయం నుంచి ఆది కాండం 23 అధ్యాయం వరకు ఉంటుందన్నమాట. దేవుడు నా స్నేహితుడు అని ఒక వ్యక్తిని పిలిచింది ఒక అబ్రహాంని మాత్రమే. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో 8వ వచనంలో నా స్నేహితుడైన అబ్రహాము అని అక్కడ చెప్తూ ఉన్నాడనమాట. ఆయనని నేను పిలిచాను, నేల అంచుల నుంచి ఆయనను గొప్పవాణ్ణి చేశానని చెప్తున్నారు. నా స్నేహితుడు అని దేవుడు, భూమి ఆకాశాలని సృజించిన దేవుడు ఒక మిడతలాంటి నరుణ్ణి పిలిచాడు అంటే దేవునికి ఎంతో ఇష్టంగా ఈ అబ్రహాం జీవించాడనమాట. అలాగే అబ్రహాంని గురించి చెప్పాలనంటే యేసు ప్రభు కూడా చాలాసార్లు అబ్రహాం గురించి చెప్తూ ఉంటారు. లూకాస్ వార్త 16:22లో ఆ నిరుపేద లాజరు మరణించినప్పుడు దేవదూతలు అతన్ని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చారు అని చెప్తారు. అలాగే మత్తయి వార్త 8వ అధ్యాయంలో శతాధిపతి యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటాడనమాట, ప్రభా నా సేవకుడు పక్షవాతంతో బాధపడుతున్నాడు అని చెప్పినప్పుడు యేసుప్రభు అంటారు, నేను వచ్చి మీ ఇంటికి వచ్చి నేను స్వస్థపరుస్తాను, మీ సేవకుడిని అని. అయితే ఆయన అంటాడు, వద్దు ప్రభా, ఒక్క మాట మీరు చెప్తే నా సేవకుడికి స్వస్థత కలుగుతుంది. అప్పుడు ఆయన విశ్వాసాన్ని చూసి యేసుప్రభు అంటారు అక్కడ ఉన్న ఇజ్రాయెల్ ప్రజలతో, ఇజ్రాయెల్ ప్రజల్లో ఇలాంటి విశ్వాసం నేను చూడలేదు అని చెప్తూ, ఇదిగో మీరు రాజ్యానికి వారసులైన మీరు వెలుపలు ఉంటారు, కానీ ఆ రాజ్యానికి వారసులు కాని అనేకులు పరలోక రాజ్యంలో అబ్రహాము ఇస్సాకు యాకోబుల పంక్తిలో కూర్చుంటారు అని చెప్తారు. అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులకి పరలోకంలో ఫస్ట్ రో అన్నమాట, ప్రత్యేక VIP రోలో వాళ్ళు ఉన్నారు. ఇంకా పాత నిబంధనలో నేను ధ్యానిస్తున్నాను, ఎక్కడెక్కడ దేవుడు హెచ్చించారు. పాత నిబంధనలో యావే దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటాడు. నిర్గమకాండ 3వ అధ్యాయంలో మండుచున్న పొదలో నుంచి మాట్లాడుతూ, మోషేను లే మోషే, వెళ్ళి నా ప్రజల్ని విడిపించుకొని రా, ఐగుప్తులో వాళ్ళు బానిసత్వంలో వాళ్ళు మరిగిపోతూ ఉన్నారు, మగ్గిపోతూ ఉన్నారు, నువ్వు విడిపించుకొని రా అంటే నేనెందుకు వెళ్ళాలి, నేనెవడు వెళ్ళడానికి, అక్కడ వెళ్తే ఫరో రాజు నువ్వు అసలు నేను ఎవరు పంపించారంటే నేనేం చెప్పాలి. అప్పుడు ప్రభు అంటారు, ఉన్నవాడు అనే దేవుడు పంపించాడని చెప్పయ్యా, నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను, తరతరముల వరకు నాకు ఇదే పేరు ఉంటుంది, మీరందరూ నన్ను అదే పేరుతో పిలవాలి. దేవుడు తన ఉనికిని, తన ఐడెంటిటీని ఒక ముగ్గురు వ్యక్తుల ద్వారా తెలియపరుస్తున్నాడు. చూడండి, తరతరముల వరకు నా పేరు ఏంటంటే అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు, తండ్రి, కొడుకు, తాత. ఎంత గొప్ప ధన్యత అసలు వీళ్ళ ముగ్గురికి కదా. మరి ఈ అబ్రహాం, ఇంత ధన్యత ఉన్నటువంటి ఈ అబ్రహాం ఎవరు మనం తెలుసుకుందాం. ఇంతకుముందు నోవా కుటుంబాన్ని గురించి ధ్యానించుకున్నాము. నోవాకి 3 కొడుకులు షేమ్, మరి హ్యామ్, యాఫిత్. పెద్ద కొడుకు జ్యేష్ఠ పుత్రుడి సంతతిలో, షేమ్ సంతతిలో కొన్ని తరముల తర్వాత ఈ తెరా పుడతాడనమాట. జ్యేష్ఠ పుత్రుడి నుంచి పుడతాడు. ఈ తెరాకి మళ్ళీ 3 కొడుకులు అనమాట, ఈ అబ్రహాము, మరి హారాను, నాహోరు. వీళ్ళందరూ క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల క్రితము మెసపటోమియాలో కల్దీయుల దేశంలో హూరు అనే ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. అంటే 2000 సంవత్సరాల నాటి కుటుంబం, ఉమ్మడి కుటుంబంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఆ కుటుంబం నుంచి దేవుడు మనకి అనేక సుగుణాలని మనకి నేర్పిస్తూ ఉన్నారన్నమాట. అలా వాళ్ళు జీవిస్తున్నప్పుడు ఎలా ఉంది 2000 సంవత్సరాల క్రితం ఈ లోకం అంటే, ప్రజలందరూ ఎవరు కూడా దేవుణ్ణి ఆరాధించట్లేదు. వాళ్ళకి ఏది కనబడితే, దేవుడు సృష్టిలో ఏది కనబడితే దాన్ని ఆరాధిస్తున్నారు. అది చాలా తప్పు, మొదటి ఆజ్ఞకి వ్యతిరేకమైంది అని Romans 1:21-25 పౌల్ చెప్తున్నాడు. Romans 1:25 అంటాడు, సృష్టికర్తకి బదులు సృష్టిని ఆరాధించే వాళ్ళు దేవునికి అసహ్యంగా ఉంటారు, దేవునికి జుగుప్సని కలిగిస్తారు, కనుక దేవుడు వాళ్ళని వదిలేస్తాడు అని చెప్తున్నారు అనమాట. అయితే అలా ఈ లోకమంతా 2000 సంవత్సరాల క్రితం
అగ్నిని చూసి భయపడితే అగ్నిదేవుడు, వర్షం చూసి భయపడితే వానదేవుడు, గాలిని చూసి భయపడితే గాలిదేవుడు, సూర్యుడు సూర్యుడే, సూర్యభగవాను లేదా చంద్రభగవాన్ అలా అనమాట. వాళ్ళ నాన్న తెర వాళ్ళ పిల్లలకి, అంటే అబ్రహాం పెద్ద కొడుకు 70 సంవత్సరాల అబ్బాయి, 70 సంవత్సరాల వయసు అనమాట, అప్పటి వరకు వాళ్ళు సూర్యుడు దేవుడు అని ఆరాధిస్తున్నారంట. తర్వాత వాళ్ళ నాన్న అకస్మాత్తుగా చెప్తాడు, కాదు నాన్న ఇప్పటి నుంచి చంద్రుడు దేవుడు అని. ఇవన్నీ ఎక్కడున్నాయంటే మీరు మెసపటోమియా కల్చర్ సోషల్ స్టడీస్లో చదివితే, మెసపటోమియా కల్చర్లో ఇప్పుడు ఇరాక్ దేశంగా పిలువబడుతుంది, అక్కడ 2000 సంవత్సరాల క్రితం వాళ్ళ కల్చర్ చదివితే ఇది మనకు అర్థమవుతుంది అనమాట. అప్పుడు ఆ త్రవ్వకాలలో లిపి, మరి వాళ్ళు ఎవరిని ఆరాధించేవాళ్ళు, వాళ్ళ కల్చర్ ఏంటి, నాగరికత అంతా కూడా రాయబడి ఉంది. దాన్ని బట్టి నేను చెప్తున్నాను అనమాట. అది చాలా, అయితే ఈ ఊరు అనేది చాలా మరి ధనికమైన వాణిజ్య కేంద్రం అన్నమాట. ఓడల ద్వారా మరి ఆ సరుకులు, ధాన్యము ఆ పట్టణానికి వస్తూ ఉండేవి. మరి అక్కడి నుంచి వేరే దేశాలకి, వేరే పట్టణాలకి, దేశాలకి ఎగుమతి అవుతూ ఉండేవి వీళ్ళు పండించడం. ఆ విధంగా ఈ ఎగుమతి దిగుమతుల ద్వారా ఈ ఊరు పట్టణ ప్రజలు చాలా ధనికులుగా, ఒక్కొక్క కుటుంబం 2 అంతస్తుల మేడలో 14-15 గదులతో ఉన్న మేడల్లో జీవిస్తూ, అనేక మంది పనివాళ్ళు అలా జీవిస్తున్న సమయంలో అబ్రహాం వాళ్ళ నాన్న తెరా కూడా చాలా శ్రీమంతుడుగా, గొర్రెలు గొడ్లు చాలా శ్రీమంతుడుగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా అబ్రహాము ఈ నేను సూర్యుడు చంద్రుడు రోజు మారితే దేవుడు ఎట్లా అవుతాడు, నేను ఆరాధించను అని చెప్తాడనమాట. ఖురాన్లో ఉంటుంది ఇది. అప్పుడు అసలు ఎవరు నిజమైన దేవుడు అని ఆయన హృదయం వెతుకుతూ ఉందన్నమాట. జ్ఞానము కలిగి తన్ను వెతుకువారు ఎవరైనా ఉన్నారా అని ప్రభు ఆకాశం నుండి భూమి మీద ఉన్న నరులను పరికించి చూచును అని కీర్తన 14:2 రాయబడింది. అలా దేవుడంతా చూస్తుంటే ఒక్క అబ్రహాం కనబడతాడు. ఇంతకుముందు చూడండి, నోవా దేవుడంతా లోకమంతా పరమదృష్టిలుగా ఉన్నప్పుడు ఒక్క నోవా కనపడ్డాడు. మళ్ళీ అదే నోవా వంశంలో ఒక్క అబ్రహాం కనపడ్డాడు. అప్పుడు దేవుడు అబ్రహాంని చూసి పరలోకం నుంచి దిగొచ్చి అబ్రహాంకి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు, అబ్రహము నువ్వు దేవుణ్ణి ఎవరు సృష్టికర్త వెతుకుతున్నావు కదా, నేనే. అయితే నీవు ఇప్పుడు నీ పుట్టింటిని, నీ చుట్టపక్కలని, నీ దేశాన్ని వదిలి నేను చూపించిన దేశానికి వస్తే నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పేరు గొప్పగా చేస్తాను, నీ సంతతిని ఆశీర్వదిస్తాను, నీ ద్వారా నేను అన్ని దేశాల వాళ్ళని ఆశీర్వదిస్తాను, నీ దేశాన్ని, నీ బంధువులని, నీ పుట్టింటిని, మూడింటిని విడిచిపెట్టాలని చెప్తున్నా. దేశం అంటే నివసిస్తున్న ప్లేస్ అన్నమాట. కొన్ని ప్రాంతాలని విడిచిపెట్టాలి. యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే కొన్ని స్థలాలకి మనం వెళ్ళకూడదు. స్థలాల గురించి తర్వాత. బంధువులు, కొన్ని స్నేహాలని మీరు విడిచిపెట్టాలి. ఈ తపస్సు కాలంలోనే కాదు, కొన్ని స్నేహాలని విడిచిపెట్టాలి. ఆ తర్వాత మీ బంధువులు, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళని కొంతమందిని విడిచిపెట్టాలంటే వాళ్ళు రక్త సంబంధులుగా ఉండొచ్చు, వాళ్ళు కజిన్స్గా ఉండొచ్చు, కానీ దేవుని మార్గంలో లేని కొంతమంది రక్త సంబంధుల్ని కూడా విడిచిపెట్టాలి. 3 కండిషన్స్ దేవుడు పెట్టాడు. అబ్రహాము ఏమి మాట్లాడకుండా దేవుడు పిలిచాడు. వెంటనే అన్నిటిని విడిచిపెట్టి, తన తండ్రిని, అందరినీ విడిచిపెట్టి తన బయలుదేరుతాడు. దేవుడు చూపించినట్లుగా దేవుడు ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఒకవేళ మేఘ స్తంభం లాగా ఎలా నడిపించాడు నిర్గమకాండ, అలా నడిపిస్తున్నాడు. ఎక్కడికి ప్రభు అని అడిగాడు ఆయన. దేవుడు నువ్వు వస్తావా అంటే వచ్చేస్తాడనమాట. అది జస్ట్ ట్రస్ట్ అండ్ ఒబే. ఏది ప్రశ్నించకుండా దేవుడు చెప్పినట్లుగా చేయడమే విశ్వాసం అంటే అనమాట. బైబిల్లో ఏదైనా కొన్నిసార్లు మనం చెప్తే ఇది ఎక్కడ రాసింది, ఎందుకు ఇలా చేయాలి, ఎందుకు అలా చేయాలి, ఎన్ని ప్రశ్నలు వేస్తారు. కానీ ఏది అడగడు, ఎక్కడికి నేను రావాలి, ఎందుకు రావాలి. మోషే చూడండి ఎన్ని ప్రశ్నలు వేస్తాడు నిర్గమకాండలో. 3 అధ్యాయంలో చూస్తే ఓ దేవుని ఎన్ని ప్రశ్నలు వేస్తాడు. కానీ అబ్రహాం అలా ప్రశ్నించాడు, రానాన్న అంటే అన్నిటినీ విడిచిపెట్టేసి వచ్చేస్తాడు. అబ్రహాం వచ్చేస్తున్నాడు దేవుని వెనకాల. అబ్రహాం వెనకాల అబ్రహాం భార్య వస్తుంది, సారా. అబ్రహాం వయసు 75, సారా వయసు 66. ఎందుకండి అని ఆమె కూడా అడగదన్నమాట. ఆమె నేర్చుకుంది. పెళ్ళైనప్పుడు నేను అనుకుంటాను వాళ్ళ అమ్మ చెప్పుంటుంది, అమ్మ నీ భర్త ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉండాలి. అందుకే భర్త ఎక్కడ వెళ్తే ఆమె అక్కడే వెళ్తుంది. ముందు దేవుడు, తర్వాత అబ్రహాము, తర్వాత సారా, వెనకాల మళ్ళీ లోతు, పిల్లలు. వీళ్ళని తీసుకొని దేవుడు రమ్మని లేదు.
అయినా కూడా అబ్రహాం తీసుకొని వస్తాడనమాట. ఎందుకంటే అబ్రహాం పెద్ద కొడుకు, ఆయనకు పిల్లలు లేరు. హరాన్ రెండో కొడుకు, ఆయనకి లోతు ఇంకా వేరే వాళ్ళు పుడతారు, మిల్కా వీళ్ళంతా. ఈ పిల్లలందరూ పుట్టిన తర్వాత అబ్రహాం హారాన్ రెండో కొడుకు చనిపోతాడనమాట. ఇంకా మూడో అబ్బాయి నాహోర్. ఈ తమ్ముడు చనిపోయాడు కాబట్టి తమ్ముడు కొడుకు లోతుని తన కొడుకులాగా చూసుకుంటున్నాడు. తనకేమో పిల్లలు లేరు, ఆ అనుబంధం అనమాట. కాబట్టి లోతు పెదనాన్న వెనకాల వచ్చేస్తున్నాడు. అలా దేవుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు, మీరు ఆ మ్యాప్స్ వెనకాల చూస్తే, మొదటి మ్యాపే వెనకాల చూస్తే, అబ్రహాం ప్రయాణం చేసినటువంటి స్థలాలు చూస్తే, ఇక్కడ ఊరు, వాళ్ళ ఊరు పేరే ఊరు అనమాట, ఈజీ గుర్తుపెట్టుకోవడానికి. అక్కడి నుంచి ఇలా బయలుదేరుతారు, హారాన్ దగ్గరికి వచ్చేస్తారు. అయితే పాపం ముందు అబ్రహాం ఊరు నుంచి బయలుదేరినప్పుడు వాళ్ళ నాన్న వచ్చేస్తాడు, వాళ్ళ తమ్ముడు కూడా వచ్చేస్తాడు, చిన్నతమ్ముడు. ఒరే నువ్వు పెద్ద కొడుకు, నేను చచ్చిపోయినప్పుడు నా కన్నులు ముయ్యాలి కదరా, నువ్వు అలా వెళ్ళిపోతే ఎలాగని మొత్తం ఫ్యామిలీ వచ్చేస్తారనమాట. వచ్చేసి వాళ్ళు బయలుదేరి 600 మైళ్ళు వచ్చేస్తారు ఊరు నుంచి. అక్కడ ఒక ప్రాంతంలో ఉంటారు. ఆ ప్రాంతానికి వాళ్ళు చనిపోయిన కొడుకు హారాన్ పేరు పెట్టుకుంటాడు. తేర ఎవరు ప్రజలు ఉండరు కదా ఆ రోజులు, ఎక్కువ వాళ్ళే ముందు వెళ్తారు కాబట్టి హారాన్ అని పేరు పెట్టుకొని అక్కడ ఉంటారు. అప్పుడు అబ్రహాం వాళ్ళ నాన్న చనిపోయే వరకు ఉండి నాన్న సమాధి చేసి పెద్ద కొడుకు అతను బాధ్యత అంతా చేసిన తర్వాత అక్కడ నుంచి దేవుడు మళ్ళీ చెప్తాడు, అబ్రహాము మళ్ళీ ప్రయాణించి. అప్పుడు హారాన్లో చిన్నతమ్ముడు ఉండిపోతాడు. ఈ అబ్రహాము సారా మరి లోతు, లోతు భార్య పిల్లలు వచ్చేస్తారు. ఈ మొత్తంగా 1250 మైళ్ళు దేవుడు కానా దేశానికి తీసుకొని వచ్చి ఇక్కడ ఉండు అని చెప్తాడనమాట. అప్పుడు దేవుడు చెప్పినట్లుగా అబ్రహాం అక్కడ ఉంటాడు. ఆదికాండం 12:4 చదివితే అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా బయలుదేరాను, ఏమీ ప్రశ్నించకుండా. ఈ సంవత్సరం మీరు ట్రస్ట్ అండ్ ఒబే. దివ్యవాక్కు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందామా?